భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులతో సమావేశం అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. దేశంలోని తూర్పు తీరంలో వ్యూహాత్మక స్థానంలో ఉన్న మన రాష్ట్రం గణనీయమైన పెట్రోల్ కెమికల్ సామర్థ్యాలను కలిగి ఉందని తెలియజేశారు. ఇవాళ బీపీసీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్ నాయకత్వంలో ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 60,000 కోట్ల నుంచి 70,000 కోట్ల రూపాయలతో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్ కాంప్లెక్స్లను ఏర్పాటు చేయడంపై చర్చించామని చంద్రబాబు తెలియజేశారు. దీనిపై 90 రోజుల్లో వివరణాత్మక నివేదికను, సాధ్యాసాధ్యాలపై నివేదికను అందజేయాలని కోరామని వెల్లడించారు. అలాగే ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 5,000 ఎకరాల భూమి అవసరమవుతుందని, ఎలాంటి ఇబ్బందులు లేని రీతిలో ప్రభుత్వం పరిశ్రమ స్థాపనకు అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు సిద్ధంగా ఉందని చంద్రబాబు తన ట్వీట్లో స్పష్టం చేశారు.